కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ 98 డిఎస్సీ 2008 డిఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పన ఆర్టీసీ వైద్య విధాన పరిషత్ ఎయిడెడ్ సంస్థలను ప్రభుత్వంలో విలీనం చేయడం భాషా పండితులు పీఈటీలకు ప్రమోషన్లు కల్పించడం చైల్డ్ కేర్ లీవ్స్ పెంచడం 135,000 ప్రభుత్వ ఉద్యోగాలను ఒకే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం ఇలా ఎన్నో సంచలనాత్మక నిర్ణయాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు ఇందుకు హర్షిస్తూ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఏపీజీఈఎఫ్ రాష్ట్ర చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డిల ఆధ్వర్యంలో కుప్పంలో భారీ ర్యాలీ బహిరంగ సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సుమారు 4,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేశారు ముందుగా ఎమ్మెల్సీలు చంద్రశేఖర్ రెడ్డి భరత్ కాకర్ల వెంకట్రామిరెడ్డిలకు గజమలతో ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చారంటే తప్పక చేస్తారని అన్నారు ఉద్యోగులు ఉపాధ్యాయులకు మేలు జరిగేలా ఇన్ని సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడం సీఎంకే సాధ్యమని కొనియాడారు
ఎంపీఎంకి అభినందన శుభాకాంక్షలు. గౌరవ రాష్ట్ర సహకార ఫుడ్ ప్రాసెసింగ్ మరియు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ తాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆశయ సాధన కోసం అనునిత్యం పాటుపడే నాయకుడు జగనన్న సైనికుడు మా ఆత్మీయులు శ్రీ మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి గారు ముత్తుకూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నియమితులైన శుభ సందర్భంగా ఇవే మా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు పొందాలని మరింత విస్తృతంగా ప్రజాసేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నెల్లూరు శివప్రసాద్ జేసీఎస్ ముత్తుకూరు మండల కన్వీనర్ తుప్పిలి శ్రీధర్ రెడ్డి వరకవిపూడి.